హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈవిడల్ మీకోసం ఐచర్ వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. తక్కువ ప్రైస్కి అనమాట. వీడియో మొత్తం చూడండి. లొకేషన్, ప్రైజు, మోడల్ అనేది తెలుస్తుంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వెహికల్ అనేది. ఓకేనా? చాలామంది అయితే అడుగుతున్నారనమాట, నా మాకు ఐచర్ వీల్లో మంచి వెహికల్ అంటే చూడు, 551 బండి అనమాట. ఇది వచ్చేసి ఐచర్లో 551 బండి అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. 551 బండి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ యొక్క వెహికల్ అనేది చాలా అంటే చాలా కండిషన్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎలాంటి ప్రాబ్లం అయితే లేని వెహికల్ అనమాట. పూర్తిగా చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క వెహికల్ అనేది. ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఐచర్లో 551 బండి. మోడల్ చూసుకుంటే జూన్ 2022లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందని అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. వెహికల్ తీసుకుని కానీ నుంచి ఇప్పుడు దాకా 650 గంటలు మాత్రమే తిరిగిందనమాట. ఎవరికైనా ఈ యొక్క వెహికల్ కావాలనుకుంటే వీడియో మొత్తం చూసినాక మీరైతే వెళ్ళి చెక్ చేసుకున్నాకే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారన్నమాట. 650 గంటలు మాత్రమే తిరిగింది. ఏది షోరూమ్ నుంచి తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 650 గంటలు మాత్రమే తిరిగిందనమాట. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మీరైతే షోరూంలో చెక్ చేసుకోవచ్చు. అలాగే వానతో మీరు మాట్లాడుకోండి, టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. అలాగే మీరు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించండి. ఓకేనా? అలాగే టైర్ల పర్సంటేజ్ చూసుకుంటే బ్యాక్ టైర్లు 30% దాకా అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే సీల్ టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారన్నమాట. ఫ్రంట్ టైర్స్ అయితే సీల్ అయితే అనమాట. బ్యాక్ టైర్లు చూసుకుంటే మనకి 30% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు కొంత అమౌంట్ తగ్గుతుంది ఈ అమౌంట్ కన్నా. వాళ్ళు చెప్పే అమౌంట్ వచ్చేసి 495,000 అయితే చెప్తున్నారు. 495,000 అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. మీలో ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుకోండి. అప్పుడే మీకు కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్కి కొంత అమౌంట్ తగ్గుతుంది అనమాట ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి. ఓకేనా? చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు ఈ లొకేషన్లో వెహికల్ అంటూ చూడు, మాకు ఆ లొకేషన్లో వెహికల్ అంటూ చూడు, పలానా మోడల్లో వెహికల్ అంటూ చూడు అని అయితే అడుగుతున్నారు. నేను చెప్పేది ఒకటే అనమాట, మీరు అడిగినంత మాత్రాన నా లొకేషన్ నుంచి వెహికల్స్ అయితే రావన్నమాట. మన ఛానల్లో ఏదైతే వెహికల్ వస్తుందో ఆ వెహికల్ అనేది చూసుకోండి. నచ్చితే వెళ్ళి చూడండి, నచ్చకపోతే నెక్స్ట్ వచ్చే వెహికల్స్ గురించి చూడండి. మన ఛానల్లో రోజు వెహికల్స్ అయితే వస్తుంటాయి, మిస్ కాకుండా చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వెహికల్ కూడా చాలా జెన్యున్గా అయితే ఉంటాయి అనమాట. అలాగే చాలామంది అయితే కావాలి అంటే కొంతమందికి అవసరం వచ్చేసి అమ్ముకుంటారు, కొంతమంది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అమ్ముకుంటుంటారు. కాబట్టి అలాంటి టైంలో మీకేమన్నా వెహికల్స్ కావాలనుకుంటే వెహికల్స్ అనేది చూసుకొని తెచ్చుకోవడమే అనమాట. ఓకేనా? మరి ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో నంద్యాల సిటీలో అవుతుందన్నమాట. నంద్యాల సిటీలో, నంద్యాల డిస్టిక్లో, నంద్యాల చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరైతే వానతో మాట్లాడండి. వాన నెంబర్ అనేది టైటిల్ అయితే ఇస్తాను, చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే వానతో మాట్లాడుకోండి. లొకేషన్ వచ్చేసి టైటిల్ అయితే ఉంటుంది, వాన నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా వానతోనే మాట్లాడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే వానతో మాట్లాడుకుంటే మీకు క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. వెహికల్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో నంద్యాల సిటీలో అయితే ఉందన్నమాట. 2022 సంవత్సరం వెహికల్ 495,000 అయితే చెప్తున్నారు. మాట్లాడుకోండి, మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట వాన అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా ఇలా చెప్పాలనుకున్నది.